ఆయన చూస్తే మాకు ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు ఆయన చూస్తే నేను కూడా బాగా తగ్గుతున్నా, జిమ్ కడుతున్నా. ఇస్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ టు అస్. దిస్ ఇస్ టోటల్లీ బోళా శంకర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ గాడే మా చిరంజీవి. ఆయనే ఆయన గ్రేస్ సినిమాలో మీరు త్రూఅవుట్ కనిపిస్తుంది. సాంగ్లు కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, యాక్టింగ్లు కానివ్వండి. అగైన్ ఒక పాతిక ఏళ్ల కిందట గ్యాంగ్ లీడర్, ఆ టైంలో ఎలా ఉన్నారో ఎనర్జెటిక్ గా సేమ్ అలాగే ఉన్నారు బోళా శంకర్. అవును, స్టెప్స్ కానీ యాక్టింగ్ కానీ యాక్టివ్ పడగా. సో మీరు ఇప్పుడు సినిమా చేశారు కదా, పవర్ స్టార్ గారిని ఇమిటేట్ చేయడం ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్మెంట్ ఉంది. ఖుషి సీన్ అద్భుతంగా ఉంది. ఖుషి సీన్ అద్భుతంగా ఉంది. సేమ్ ఆయన సీన్స్ కూడా బాగున్నాయండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. మన భోళా శంకర్ మూవీ చూడడం జరిగింది. అర్జెంటుగా మనమైతే మూవీ చూసిన తర్వాత నేను ఫీల్ అంటే ఏంటి అంటే, మనము మెహర్ రమేష్ గారిని హాలీవుడ్కే పంపించాలి, ఇక్కడ మాత్రం ఉంచకూడదు. ఎందుకంటే ఆయన టాలెంట్ ఇక్కడ మొత్తం టాలీవుడ్లో వేస్ట్ అయిపోతూ ఉంది. సో కాబట్టి మనం హాలీవుడ్కి పంపిస్తే అక్కడ హాలీవుడ్లో బాగా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనము 10 ఇయర్స్ బ్యాక్ శక్తి అనే మూవీతోనే వచ్చి హాలీవుడ్ మూవీని మనకు చూపెట్టాడు మన ఇండస్ట్రీకి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు చిరంజీవి గారితో వచ్చి ఒక హాలీవుడ్ మూవీ చూపెట్టడం జరిగింది. సో ఈ మూవీ అయితే 100% ఫేడ్ అవుట్ అయిన మూవీ. చూస్తున్నాం సేపు కూడా మనకి ఎక్కడ ఉత్సాహం అయితే దొరకలేదు. స్టోరీ వచ్చేసి చాలా కామన్ స్టోరీ ఇది. బట్ దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, చిరంజీవి గారు కొంచెం యంగ్ లుక్స్లో కనబడడం జరిగింది. అండ్ అదేవిధంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో బ్రదర్ అండ్ సిస్టర్ కీర్తి సురేష్ అండ్ చిరంజీవి గారి మధ్యలో చాలా అద్భుతంగా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రము చాలా ఫన్ జనరేట్ అయింది, అంటే తనని ఇమిటేట్ చేసినప్పుడు. సో ఈ పాయింట్స్ తప్ప ఏం లేదు. సో అర్జెంటుగా మనమైతే మెహర్ రమేష్ గారిని టాలీవుడ్లో ఉంటే తన టాలెంట్ వేస్ట్ అయిపోతుంది, కంపల్సరీ అయిన హాలీవుడ్ రేంజ్లోకే పంపించాలి, అక్కడే ఉండాలి. అంటే అంత పెద్ద గాలిలో మొత్తం గాలిలోనే ఫీట్లు చేస్తూ ఉంటారు కదా. సో ఆ మూవీ చూస్తే తెలుస్తుంది ఆటోమేటిక్గా హాలీవుడ్ రేంజ్కి ఎందుకు వెళ్ళాలి అనేది తెలుస్తుంది మూవీ చూస్తాం వల్ల. థ్యాంక్ యూ కీర్తి సురేష్ది. అదైతే మస్తు నచ్చింది. ఓవరాల్ మూవీ మొత్తం మస్తు మంచిగా ఉంది. అండ్ ఫైట్ కానీ డ్యాన్స్ కానీ ప్రతిదీ నేనైతే కీర్తి సురేష్ గారి యాక్టింగ్కి లైక్ సిస్టర్ యాక్టింగ్కి మస్తు కనెక్ట్ అయిపోయినా. ప్రతిదీ బాగుంది. వాళ్ళతేరు ఇంకా అది వాళ్ళ ఇష్టం, బట్ నాకైతే నచ్చింది. 5-స్టార్ రేటింగ్ ఇస్తాను నేనైతే. శ్రీముఖి గారు కూడా బాగా చేసారు, నాకు మస్తు మంచి అనిపించింది. తను ఒక యాంకర్గా వచ్చి అండ్ ఇట్లా యాక్టింగ్లో చేయడం కూడా మస్తు మంచి అనిపించింది నాకు. డ్యాన్సు స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది కామెడీ పరంగా. ఖుషి సినిమా వచ్చేసేసి అది మళ్ళీ ఇది చేయడం చాలా బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ సీన్స్ అక్కడక్కడ చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా మంచి. రచ్చ రంబోల్ అనే అట్లేం లేదు సార్, కానీ చూడొచ్చు. చాలా కామెడీ ఉంది, రొమాన్స్ టైప్లో కానీ శ్రీముఖి రష్మిది డిఫరెంట్గా ఉంది. జబర్దస్త్ టీమ్ వాళ్ళకు కూడా ఓ లైఫ్ ఇచ్చినట్లు. చిరంజీవి కూడా అంత రేంజ్లో ఉండి జబర్దస్త్ వచ్చి టీమ్తో చేయడం తనకు ఒక మంచి మనిషిగా నిరూపించుకోవాలి. ఎక్సలెంట్. వావ్, మార్వెలస్ ఫుల్ కామెడీ. ఎంట్రీ వెన్నెల కిషోర్ది ఉంది కాబట్టి ఫుల్ కామెడీ అనిపించింది. అలా ఏం లేదు సార్, డిఫరెంట్. ఇక ఏ దాంట్లో ఉన్నా సాంగ్స్ రొమాన్స్ డ్యాన్స్ డిఫరెంట్గా, డ్యాన్స్ డిఫరెంట్గా ఉంది. స్టోరీ ఇప్పుడు ఖుషి పెట్టేసి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే రీమేక్ మూవీ కదా, జనాలకు రీచ్ అవుతుంది. 100% రీచ్ అవుతుంది. 100% రీచ్ అవుతుంది. ఉన్నాయి సార్, ఉన్నా చిరంజీవి తీసింది కాబట్టి కొంచెం డిఫరెంట్. పవన్ కళ్యాణ్ పెట్టిండు కొంచెం డిఫరెంట్, వెన్నెల కిషోర్ జబర్దస్త్ టీము డిఫరెంట్ యాంగిల్గా ఆలోచించారు కాబట్టి 100% సక్సెస్ అవుతుంది. అంటే జబర్దస్త్ ఉంది, వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఇచ్చినట్లు. వాళ్ళతో పాటు అంత పెద్ద హీరో వాళ్ళతో నటించడం అనేది ఒక సామాన్య విషయం కాదు కదా. అట్లేం లేదు. తను ఒక డిఫరెంట్గా ఆలోచిస్తాడు కాబట్టి డిఫరెంట్గా, డ్యాన్స్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు తన యాక్టింగ్ కూడా దీంట్లో చాలా మంచిగా ఇరుగ తీశాడు.